హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ టమోటాలతోని గ్రేవీ చేశాను చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరికి సూపర్ టేస్టీతో కడుపు నిండా అన్నం తినచ్చు ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఖాళీ నాలుగైదు టమోటాలతో ఈ విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎంతో కొత్తదనంతో మంచి రుచితో చికెని గ్రేవీతో ఈ టైప్లో చేసిన ప్రతి ఒక్కరికి ఎంతో మంచి రుచినిచ్చే టమాటా కర్రీ ఇది ఎలా చేసానో ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలనేది అర్థమవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం ప్యాన్ పెట్టిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు వేరుశనగ గింజలు తీసుకునేసి వాటిని కాస్త అలా లైట్గా వేగనివ్వాలి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పూను ధనియాలు తీసుకుందాం ధనియాలు వేసాక ఒక ఇంచు చెక్క దాన్ని కాస్త అలా ఇరిసి అందులో వేసేసుకునేసి ఒక మూడు నాలుగు లవంగాలు అందులో వేసేద్దాం ఆ తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు ఒక రెండు స్పూన్లు తీసి అందులో వేసుకునేసి బాగా వీటిని ఎరడాలుగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు తెల్ల నువ్వులు ఒక స్పూను ఒకటిన్నర స్పూను అందులో వేసేసి జీలకర్ర కూడా ఒక అర స్పూను వేసి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇవి ఎందుకంటే ఇవి కాస్త తొందరగా వేగిపోతాయి అందుకోసమైన ఇవి రెండింటిని కాస్త చేసి ఇప్పుడు మనం చేద్దామంటే ఒక స్పూను కస్తూరి మేతి కూడా అందులో వేసేద్దాం కస్తూరి మేతి వేసిన తర్వాత కొద్దిగా అలా అనేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి వెంటనే ఇది తొందరగా మాడిపోతుంది కాబట్టి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసి సల్లారనిద్దాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోద్దాం రెండు గంటలు నూనె పోసిన తర్వాత ఆ నూనె కాస్త వేడెక్కాలి వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిగడ్డలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి విడదీయాలి మొత్తం రేకు రేకు విడదీసి అందులో వేసేసి ఇప్పుడు మనం దీటిని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నట్టు ఓకేనా మంట హైలో పెడితే కొంచెం మాడుదల చూపితే ఒక పక్క వేగతే ఒక పక్క పట్ట ఈ టైప్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంట సిమ్లో పెట్టుకునేసి వీటిని ఈ టైప్లో తీసి గంటిలోకి సిల్లీలు దాంట్లోకి నూనె కాస్త వడవనిచ్చి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఈ నూనెతో మనలా కూడా చేయొచ్చు ఇప్పుడు అవన్నీ సల్లారినాక మిక్సీ జార్ తీసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టిన వేరే పప్పులు నువ్వులు ఇవన్నిటిని కూడా అందులో వేసేద్దాం మిక్సీ జారీలో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక నాలుగు ఎండుమిరపకాయలను తీసుకునేసి కొద్దిగా అలా మధ్యలోకి విరిసి అందులో వేసేసుకుందాం మిరపకాయలు కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ కూడా కర్రీలో కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అవి కూడా అందులో వేసేద్దాం అవి కూడా కాస్త ఇవ్వాలి ఓకేనా సల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జారీలో వేసుకుంటే మిక్సీ జారీ కూడా ఇబ్బంది ఉండదు ఓకేనా ఈ టైప్లో చేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసుకుందాం అది పేస్ట్ చేసేటప్పుడు దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ టైప్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అది నీళ్ళు ఏంటంటే చూసుకుంటా పోసుకోండి ముందుగా పోస్తే ఏంటంటే ఎక్కువ తక్కువ కావచ్చు ఈ టైప్లో ఖచ్చితం మనకి పేస్ట్ కావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అదే బాండీలో అదే నూనెలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఒక్క స్పూను తాలింపు గింజలు వేసి నాలుగు రెమ్మలు కరివేపాకు అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక్క స్పూను అందులో వేసేసి ఇప్పుడు వీటిని పచ్చి వాసన పోయేదాకా మనం బాగా కలబెడుతూ వేగనివ్వాలి అల్లం పేస్ట్ని ఓకేనా ఆ తర్వాత కింద గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలబెట్టుకోవాలి ఇది ఏదంటే ఇందాక వెరచెన పప్పులు నువ్వులు ఇవన్నీ వేసాం కదా ఆ పేస్ట్ అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఇది బాగా కలబెడుతూ ఆపకుండా కలబెట్టాలి కలబెడుతూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ టైప్లో బాగా వేగనివ్వాలి ఆ తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసేసి ఒక రెండు స్పూన్లు కారం వేద్దాం ఇందాక మీరు కలిసాం కదా ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసేసి ఇప్పుడు వీటిని ఏంటంటే కొంచెం బాగా ఇవ్వాలి ఇది ఏంటంటే మంచి కలర్ వచ్చేదాకా చూడండి ఈ కలర్ రావాలి మాడకుండా ఓకేనా ఈ కలర్ వచ్చింది మంచి వస్తుంది ఇదే పెద్ద సీక్రెట్ ఓకేనా ఇప్పుడు అదే మిక్సీ జారీలో కొన్ని నీళ్ళు పోసి దాంట్లో పోసేసి ఇంకా తగినన్ని నీళ్ళు కూడా పోసేసుకున్నాం ఓకేనా ఈ తగినన్ని నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పిసికి ఆ రసాన్ని కూడా దీంట్లో పోసేసి కాస్తలా కలబెట్టుకోవాలి కలబెట్టిన తర్వాత ఒక ఐదు టమోటాలను తీసుకునేసి అది మంచి పండ్లైతే దీనికి మంచి రుసుని ఇస్తాయి ఈ టైప్లో పండ్లని మీద కొద్దిగా కట్ చేసేసి పోరుకు సహాయంతో ఈ టైప్లో హోల్స్ పెట్టాలి ఈ టైప్లో హోల్స్ పెడితే ఏంటంటే ఈ హోల్స్ ద్వారా ఈ కూరలో ఉండే రసం మొత్తం లోపలికి వెళ్ళి ఈ టమోటాలకు మరింత రుచి వస్తుంది అందుకోసం అనేసి ఈ టమోటాలకి ఈ టైప్లో హోల్స్ పెట్టి ఉడికిస్తున్నాం ఈ టమోటాలని అన్నీ పెట్టిన తర్వాత ఒక్క మూడు నాలుగు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను నేనైతే ఒక మూడు తీసుకున్నా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకునేసి కాస్త అలా తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దాదాపు ఒక పది నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి అప్పుడేమవుతుందంటే పులుసు బాగా మరిగి టమోటాల లోపలికి ఇనికి ఏమి రుచి వస్తుందంటే అంత మంచి రుచి వస్తుంది ఒక్కసారి ఆ పులుసు మరుగుతుంటే ఆ వచ్చే స్మెల్ ఉంటుంది ఏమన్నా ఉంటుంది ఒక్కసారి అనుభవిస్తే కానీ ఈ దీని గురించి తెలియదు ఇప్పుడు మీదకించి కొత్తిమీర నల సల్లేసుకుందాం సల్లేసుకునేసి సాల్టు ఇవన్నీ చూసిన తర్వాత రుసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి చూడండి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ రుచితో ప్రతి ఒక్కరు కూడా కడుపుని అన్నం తినచ్చు కూరగాయలేని లేనప్పుడు ఈ టైప్లో ఒక నాలుగైదు టమోటాలు ఉంటే చాలు సూప్ సూపర్గా తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కడుపు నిండా అన్నం తినేసి కుటుంబం అంతా ఎంతో హ్యాపీగా ఉండండి థ్యాంక్